ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాఫియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఏ నేరస్తుడైనా మాఫియానైనా యూపీలో పారిశ్రామిక పేతలను బెదిరించలేరని వ్యాఖ్యానించారు గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్యతో శాంతి భద్రతలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ యోగి ఈ యోగి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి లక్నౌలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్న సందర్భంగా యోగి ప్రసంగించారు యూపీలో ఒకప్పుడు విపరీతంగా అల్లర్లు జరిగేవని ఇప్పుడు ఆ భయం లేదన్నారు యూపీలో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించే పరిస్థితి రాలేదన్న ఆయన యూపీ ఇప్పుడు పారిశ్రామిక సురక్షితంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నారు